సై అన్న జగన్ మోదీపై మార్చిలో అవిశ్వాసం. పవన్ కళ్యాణ్ ప్రవచించిన చిత్తశుద్ధి తమ పార్టీకి ఉన్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారు. అదే సమయంలో ఇలాంటి తీవ్రమైన నిర్ణయాల విషయంలో మేనమేషాలు లెక్కిస్తూ ప్రత్యర్థుల దూకుడును తట్టుకోలేక వారి ప్రయత్నాల మీద బురద జల్లడం అలవాటుగా వ్యవహరించే తెలుగుదేశం పార్టీకి గట్టి జలక్ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్ మార్చి చివరి వారంలో తాము కేంద్రంలోనే మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అదే అవిశ్వాసం తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించినా కూడా తమ పార్టీ మద్దతు ఇస్తుందని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కవలసిన అన్ని ప్రయోజనాలను సిద్ధింపజేసుకునేందుకు చేసే పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఏ ఒక్కరూ కూడా శంకించడానికి వీల్లేని విధంగా జగన్మోహన్ రెడ్డి తాజా ప్రతిపాదన రావడం విశేషం. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం అనేది ఏపీ ఎదుర్కొంటున్న అన్యాయం గురించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడానికి ఒక సులువైన మార్గంగా పేర్కొన్నారు. ఉండవల్లి ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ కూడా సమర్థించారు. అయితే ఆయన ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ వైకాపాలను ఉద్దేశించి ఆ రెండు పార్టీలో ఎవరికి చిత్తశుద్ధి ఉన్నా అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చునని సెలవిచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన సూచనను స్వీకరిస్తున్నట్లుగా జగన్ చెప్పలేదు కానీ అచ్చంగా ఆయన ఏదైతే కోరారో అదే చేయడానికి సిద్ధమని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం రాష్ట్రానికి దక్కవలసిన వాటి కోసం ఏం రీతిగా పోరాటాలు చేస్తూ ఉన్నా వక్ర మార్గంలో నుంచి ఆ ప్రయత్నాలపై బురద జల్లడానికి తెలుగుదేశం పార్టీ పదే పదే ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ మేధావుల ఆలోచనగా ప్రస్తుతానికి తాను తటస్థమని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన అవిశ్వాసం అనే అంశాన్ని వెంటనే టేకప్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని మాత్రమే కాదు ఎలాంటి పోరాటాలకైనా కూడా వైసీపీ సిద్ధమని ఈ ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి నిరూపించినట్లయింది. ఏప్రిల్ 6న బడ్జెట్ సమావేశాలు ముగియడానికి వీలైనంత ముందే అవిశ్వాసం ఓటింగ్కు వచ్చేలాగా వ్యవధి చూసుకుని జగన్ తీర్మానం పెట్టాలని మళ్లీ ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆలస్యం చేశారనే అపప్రద మూటగట్టుకోకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.